నమస్తే, వెల్కమ్ టు ఏసిటి న్యూస్. నేను కల్పన. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. జుత్తాడ హత్యల బాధిత కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయి ఆదుకుంటామని హామీ. కొనసాగుతున్న జేఎస్సీ ఉక్కు దీక్షలు, ఐఎన్టీయూసీ నేతల సంఘీభావం. జిల్లాలో కరోనా ఉద్రృతి, ఆందోళనలో ప్రజలు అధికారులు. రైతు బజార్ల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం, డ్వాక్రా స్టాల్స్ ఖాళీ చేయాలని నోటీసులు జారీ. జగన్ సర్కార్కు హైకోర్టు షాక్, విశాఖలో ప్రభుత్వ భూముల వేలంపై స్టే. ఇక వివరాల్లోకి వెళ్తే, జుత్తాడ హత్యల బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చూస్తామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. శివాజీ పార్క్ సాయిబాబా గుడి ఆరు కులాయిల జంక్షన్ సమీపంలో ఉన్న బాధితుల నివాసానికి మేయర్ హరివెంకటరత్నం, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్తో కలిసి వెళ్లి విజయ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. నిందితుడు అప్పలరాజు, అతనికి సహకరించిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే 12 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు విజయ్కు, లీలావతికి, విజయ్ కొడుకు చదువుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. బాధితులు విజయ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి, విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పెందుర్తి మండలం చిత్తాడ గ్రామంలో విజయ్ కుటుంబ సభ్యుల్ని, విజయ్ని ఒక ఆయన కుమారుణ్ణి తప్ప మిగతా కుటుంబ సభ్యుల్ని, ఆయన బంధువుల్ని, మొత్తం 6 మందిని ఘాతుకంగా హత్య చేసినటువంటి అప్పలరాజు, ఆయనకి ఎవరైతే సహకరించారో వారిని అందరినీ కూడా చట్ట ప్రకారం తగినటువంటి చర్యలు తీసుకోబడతాయి. అప్పలరాజుని అరెస్ట్ చేయడం జరిగింది, కానీ ఇంతవరకు పోలీస్ కస్టడీలోకి తీసుకోలేదు. ఇప్పుడే సిపి గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా అప్పలరాజు గారిని, ఏ వన్ అప్పలరాజుని బత్తిన సీను, ఏ టూ బత్తిన సీను హోంగార్డ్లో పనిచేస్తున్నాడు. హోంగార్డ్స్లో ఉండి ఈ యొక్క కేసులో అప్పలరాజుకి సహకరించాడన్నటువంటిది విజయ్ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ యొక్క బత్తిన సీను హోంగార్డ్గా సస్పెండ్ చేసి అతన్ని కూడా ఇంటరాగేట్ చేసి, ఇంటరాగేషన్లో అతను ఏ1కు సహకరించాడని కానీ తేలితే అతన్ని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో ఏ3 ఏ4 కూడా ఉన్నారు. వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ను కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, శ్రీపాదరావు గారు, ఆయనకి కరోనా రావడం జరిగింది. ఆయన ప్లేస్లో త్రినాథరావు గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించి, ఎందుకంటే 15 రోజులు తరువాత పోలీస్ కస్టడీ అడిగేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి ఏ1 అనేటటువంటి వ్యక్తి 15 రోజులు మనం కాలయాపన చేస్తే తిరిగి పోలీస్ కస్టడీలో ఇంటరాగేట్ చేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చి వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి వారిని రేపే, వీలైతే ఈరోజే పోలీస్ కస్టడీకి తీసుకునేదానికి కోర్టులో పిటిషన్ వేయడం జరుగుతుంది. తప్పకుండా బాధితులకి ఈ నిజంగా ఈ హత్య అన్నటువంటిది ఘాతుకమైనటువంటి హత్య, మనిషిలో ఉండేటటువంటి మనుషులందరినీ నరికి
పేగులను పైకి తీసి కత్తి ఊపుకుంటూ బయట రోడ్డు మీద అతను ఛాలెంజ్ చేశాడు అన్నంటే అతన్ని ఒక మానవుడిగా మనం అభివర్ణించలేం ఒక మృగంగా మనం భావించాలి కాబట్టి తప్పకుండా కేసుని ఎక్స్‌పెడైట్ చేసి అతన్ని శిక్షిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ శిక్షిస్తుంది న్యాయ వ్యవస్థ ఉంది తప్పకుండా అతనికి శిక్ష పడుతుంది అతనికి సహకరించినటువంటి వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 6 మందిని మొత్తం ఘాతుకంగా హత్య చేసినటువంటి అప్పలరాజు ఈ యొక్క విజయ కుటుంబానికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున 6 మంది అంటే 6 × 2 12 లక్షల రూపాయల్ని పరిహారంగా ఇవ్వడం జరుగుతుంది ఒక తీసుకుని వెళ్ళినటువంటి ప్రాణాలను మనం తీసుకురాలేం గానీ 12 లక్షలు అన్నటువంటిది చాలా చిన్న చిన్న అమౌంట్ నిజంగా ప్రాణాలను విలువ కట్టలేం అయినప్పటికీ కూడా వారికి ఆర్థిక సహాయం కావాలి అన్నటువంటి విషయాన్ని పార్టీ దృష్టిలో పెట్టుకొని గౌరవ పార్టీ అధ్యక్షుల వారు ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కుటుంబంలో విజయ్కి విజయ్ కొడుకు విజయ్కి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది విజయ్ కొడుక్కి మంచి స్కూల్లో అడ్మిషన్ కూడా వచ్చేటట్టుగా చూస్తాం అదే రకంగా ఈ యొక్క హత్యలో విజయ్ కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో అమ్మాయి పేరేంటి లీలావతి లీలావతికి కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఘటనలు పునరావృతం కాకుండా తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకుంటారు ఈ యొక్క మర్డర్ జరిగి వారం రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఏ వందన పోలీస్ కస్టడీ అడగకపోవడం అన్నటువంటిది పోలీసులు చేసినటువంటి తప్పు ఇది సిపి గారి దృష్టికి తీసుకొచ్చాను A2 అన్నటువంటిది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఉంది అనని పదే పదే అంటే హోమ్ గార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనని మృతుల కుటుంబం చెప్తున్నప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో వారి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హోమ్ గార్డ్ కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ ఉంది తప్పకుండా ఈ రోజే సస్పెండ్ చేయించి అతన్ని కూడా ఇంట్రాగేట్ చేసి నిజాలన్నిటిని వెలికి తీసి అవసరమైతే అతన్ని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది పార్టీ అనౌన్స్ చేసింది త్వరలో ఒక 3-4 రోజుల్లోనే ఇక్కడికి క్యాష్ ని పంపించడం జరుగుతుంది మేయర్ గారు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా కలిపి మృతుల కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది నేను ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిందితుడికి 90 లక్షలు పడాలని కోరుకున్నాను సార్ చేస్తున్నారు తర్వాత నిందితుడిని రిమాండ్ పంపించి ఇవాళకి 10 రోజులు అవుతుందండి కస్టడీకి తీసుకోలేదు 14 రోజులు దాటితే ఆయన కస్టడీ తీసుకోవడం లీగల్ గా ఇంపాసిబుల్ అది కూడా చెప్పాను సార్ కి వెంటనే సిపి గారికి ఫోన్ చేసి మాట్లాడారు తీసుకొని విచారించాలని తర్వాత ఎవడైతే ఉన్నాడో వాడి తమ్ముడు బత్తిని శ్రీనివాసరావు వాడిని కూడా కస్టడీలో తీసుకోవాలని నాకు త్రట్ ఉందని చెప్పాను సార్ అది కూడా సిపి గారు చెప్పి మాట్లాడారు సార్ ముందు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి తగిన శిక్ష చేస్తా ఇచ్చారండి మిమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటామని చెప్పారండి ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు అలాగే ఇంకో కుటుంబం ఏదైతే లాస్ అయిందో మా చిన్నమేనత్త గారు వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు అన్ని విధాలా మమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ ఆదుకుంటానని హామీచ్చారు ప్రభుత్వం పార్టీ తరఫున మనిషికి 2 లక్షలు ఇస్తామని చెప్పారు సార్ చనిపోయిన వాళ్ళు అన్ని విధాలా జగన్ గారు మమ్మల్ని ఆదుకుంటామని విజయసాయిరెడ్డి గారు హామీ ఇచ్చారండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి 23వ రోజు దీక్షా శిబిరానికి ఐఎన్టీయూసీ నాయకులు నాగభూషణం కొండబాబులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని శపథం చేశారు బలిదినాల ద్వారా సాధించుకున్న ఈ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు మరో సంగ్రహమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పట్ల మొండిగా వ్యవహరిస్తే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు విశాఖపట్నంలో ఉన్న అన్ని పరిశ్రమలలో ఉన్న ఐఎన్టీసీ ఎఫిలియేటెడ్ యూనియన్స్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు
మిగతా కార్మిక నాయకులందరితో ఐక్యతగా ఇవేళ ఉక్కు పరిశ్రమలో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న ఉద్యమకి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ విశాఖపట్నం నడిబొడ్డున కూడా విశాఖ ప్రజలకు కూడా తెలియజేయడానికి ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఐక్యతగా గత 24 రోజులుగా ఇక్కడ రిలే నిర్దాక్షిణ్యం చేస్తున్నాం మరి 24 రోజునాడు ఓన్లీ విశాఖపట్నంలో ఉన్న అన్ని కర్మాగారంలో ఉన్న ఐఎన్టీసీ నాయకులందరూ కూడా ఈ రోజు ఇక్కడ మంత్రి రాజశేఖర్ గారి నాయకత్వంలో ఇక్కడ మేము కూర్చొని నిర్దాక్షిణ్యం చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో పబ్లిక్ రంగంలో ఉన్న పబ్లిక్ సెక్టార్స్ అన్ని కూడా అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడు దానివల్ల భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా నష్టం వచ్చే పరిస్థితి ఉంది ఎందువల్లంటే ప్రభుత్వ రంగ సంస్థల లాభాల వస్తే ఆ లాభాలు ప్రజలందరికీ కూడా పంచడానికి అవకాశం ఉంటుంది ఈవేళ మీరు చూశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని వారు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఈ కరోనా టైంలో ఆక్సిజన్ దొరకని పరిస్థితులలో అది పబ్లిక్ సంఘ సంస్థ కాబట్టి ఆ ఆక్సిజన్ అన్ని రాష్ట్రాలకు కూడా ఈవేళ స్టీల్ ప్లాంట్ సప్లై చేయగలుగుతుంది అదే ప్రైవేట్ పరిశ్రమ అయితే దాన్ని ఎక్కడో దాచి సీక్రెట్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ హాటలకి అమ్ముకునే పరిస్థితి ఈవేళ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి డైరెక్ట్ గా ఏ రాష్ట్రంలోనైతే ఆక్సిజన్ కి ఇబ్బంది పడుతున్నారో ఆ రాష్ట్రాలకి ఈవేళ స్టీల్ ప్లాంట్ గ్యాస్ ని ఉత్పత్తి చేసి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి పంపిస్తుంది అదే విధంగా ఈవేళ విశాఖపట్నంలో ఈవేళ పారిశ్రామిక రంగ మన ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఉందంటే మొట్టమొదటి స్థానం విశాఖపట్నం మరి అలాంటి పారిశ్రామిక రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఈవేళ అమ్మాలనుకుంటేటప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ అయిపోయిన తర్వాత బిహెచ్బివి షిప్ యార్డ్ ఒకదాని తర్వాత ఒకట అన్ని పరిశ్రమలు కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం కానీ అదాని అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలు కూడా అమ్మేయడానికి ఇది ఒక మార్గం అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నారు దాన్ని వ్యతిరేకించడానికి విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యతగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో మనం పోరాటం చేసి దాన్ని కాపాడుకోవాలని దీంట్లో ప్రజలతో పాటు మీడియా అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేయాలని ఈ పత్రికా రంగం ద్వారా తమకి తెలియజేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జిల్లా ఏంటి సాధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు ఈరోజు సంఘీభావంగా ఈ గాంధీ విగ్రహం ధర నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది మరి ఈరోజు ప్రభుత్వం ఒకటి ఆలోచన చేయాలి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం అభివృద్ధిలో కీలక పాత్ర వహించింది ప్రభుత్వ రంగ సంస్థలని మరి అలాంటి సంస్థలు ఆ రోజు వందల వేల కోట్ల రూపాయలతో పెట్టినటువంటి సంస్థలు ఈరోజు లక్షల కోట్లు ఆదాయాన్ని గడించి లక్షల కోట్లు విలువ చేస్తున్నటువంటి సంపదగా తయారైనటువంటి ఆ సంపదను ఎవరో కొంతమంది పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా అమ్మడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఒకటైతే నిజం ఈ స్టీల్ ప్లాంట్లు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఉన్నాయి ఉంటే వాటి ద్వారా మరి ఎవరైతే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎవరైతే భేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో దళితులు అవ్వచ్చు ఎస్సీలు అవ్వచ్చు ఎస్టీలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు వికలాంగులు అవ్వచ్చు అలాగే భేదవారు ఎవరైనా సరే మరి ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అభివృద్ధి చెంది వాళ్ళ జీవన విధానంలో అనేకమైన మార్పులు వచ్చాయి ఈరోజు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి కానీ ప్రైవేటీకరణ జరిగితే రేపు ఆ పరిస్థితి ఉండదు ఉద్యోగ భద్రత ఉండదు ఎక్కువ పని తక్కువ సంపద అనే పరిస్థితి తయారై ఈ దేశంలో ఉన్నటువంటి బేదరికం ఇంకా ఎక్కువ పెరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తక్షణం ఆలోచన చేసి ప్రైవేటీకరణ అనేది తన మైండ్ నుండి తీసేయాలి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొత్త కర్మాగారాలను పెట్టమనండి ప్రైవేటు వాళ్ళని కొత్త కర్మాగారాలు పెట్టి తద్వారా అనేక మంది ఉపాధి కల్పించడానికి ముందుకు వెళ్ళాలే కానీ ఉన్న కర్మాగారాలని కారు చౌకగా వేల కోట్లు లక్షల కోట్లు విలువ చేసే సంపదను వాళ్ళు దారాదత్వం చేసి అమ్మాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే పరిస్థితి లేదు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ జోలుకు వస్తే కేంద్ర ప్రభుత్వానికి మరి తగిన బుద్ధి చెప్పడానికి విశాఖ ప్రజల్లో కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా అయితే తెలియజేస్తాను జిల్లాలో కరోనా వీర విహారం చేస్తుంది మహమ్మారి పంచ విస్తృతోంది వైరస్ పీడకు కేసులు పెరుగుతున్నాయి ప్రజలు అధికారులు భయాందోళనకు గురవుతున్నారు జిల్లాలో శుక్రవారం ఒకరోజే 910 కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఇది వైరస్ ఉధృతికి తార్కాణం కొత్తగా నమోదైన 910 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య
72,151 కి చేరింది. వీరిలో 65,707 మంది కోలుకోగా మరో 5,866 మంది చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 578 మరణాలు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధం, కరోనా నిబంధనలు పాటించాలి. అప్పుడే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడుతుంది. విశాఖలో ప్రభుత్వ భూముల వేలంపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. భూములు ప్రజల ఆస్తి అని వాటిని అమ్మడానికి వీల్లేదంటూ పలువురు ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేయడంతో హైకోర్టు స్పందించింది. గతంలో ప్రభుత్వం విశాఖ భూములను మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో విక్రయానికి పెట్టింది. అప్పుడు కూడా ఇలాగే పిటిషన్ దాఖలైంది. స్పందించిన కోర్టు నాడు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసుకు కూడా అదే వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. కోర్టు చెప్పేంత వరకు ఈ వేలానికి దాఖలైన బిడ్లను ఖరారు చేయవద్దని ప్రభుత్వానికి సూచించింది. విశాఖలో విలువైన భూముల అమ్మకానికి ఈ నెల 6న ఈ వేలం పేరిట జగన్ ప్రభుత్వం ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కు అప్పగించింది. ఈసారి వేలానికి పెట్టిన భూముల్లో హార్బర్ పార్క్ ఏరియాలో గతంలో లూలూ కంపెనీకి కేటాయించిన 13.59 ఎకరాలు ఉండడం గమనార్హం. గత టీడీపీ ప్రభుత్వం అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని దుబాయ్కు చెందిన లూలూ కంపెనీతో ఒప్పందం కుదుర్చింది. ఆ ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది. అత్యంత విలువైన ఈ భూమితో పాటు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోకి ఫకీ తకియాలో మరో 13 స్థలాలను కూడా అమ్మకానికి పెట్టింది. వీటి మొత్తం విలువ 1,465 కోట్లుగా పేర్కొంది. అందులో బీచ్ రోడ్లో 13.59 ఎకరాలకు 1,452 కోట్లు రిజర్వు ధరగా పేర్కొంది. వీటిని ఈ నెల 22న ఆన్లైన్లో వేలం వేస్తామని ప్రకటించింది. అయితే ఏ కారణం చేతనో 24వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో బిడ్లు దాఖలైనా వాటిని ఖరారు చేసే అవకాశం లేదు. హైకోర్టు నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వ్యాపారులు తమ వ్యాపారాలపై స్వచ్ఛంద స్వీయ నిర్బంధం విధించుకున్నారు. దుకాణాలు తెరిచి సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నారు. అందులో భాగంగా నగరంలో ఎలక్ట్రికల్ దుకాణాలు తెరుచుకునే వేళలు మారాయి. ఇకపై ప్రతిరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే విశాఖపట్నంలోని అన్ని ఎలక్ట్రికల్ షాపులు తెరిచి ఉంటాయి. అలాగే ప్రతి ఆదివారం సెలవు దినంగా కూడా పాటించనున్నారు. వినియోగదారులు, దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విద్యుత్ దుకాణాల సంక్షేమ సంఘం కార్యదర్శి రాజేష్ తెలిపారు. నమస్తే అండి, నేను రాజేష్ జైన్, విశాఖపట్నం ఎలక్ట్రికల్ డీలర్స్ అసోసియేషన్ సెక్రటరీ. హనుమంతరావు గారు మా ప్రెసిడెంట్ గారు. మేమందరం డీలర్స్ మార్నింగ్ 10 to 3 o'clock వరకే ఆపరేట్ చేస్తున్నాం. ఈ సెకండ్ వేవ్ కరోనా చాలా ఎక్కువ అయిపోయిందని మా కస్టమర్లు, మా స్టాఫ్, అందరు ఓనర్స్ బాగుండాలని మేము కోరుకుంటూ 3 o'clock వరకే ఆపరేట్ చేసి క్లోజ్ చేస్తున్నామండి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే అందరు కస్టమర్స్ కూడా మాతో సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము. మా వైజాగ్ డిస్ట్రిక్ట్ మొత్తం, వైజాగ్, గాజువాక, గోపాలపట్నం, సింహాచలం ఏరియా మొత్తం, మధురవాడ, అందరూ డీలర్స్ కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే మేమందరం ఇంకో డీలర్స్ని కూడా, ఇంకో అసోసియేషన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా మాతో సేమ్ టైమింగ్ పెడితే అందరికీ బాగుంటుందని కోరుకుంటున్నాం. కరోనా ఎఫెక్ట్ విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలపై పడింది. వైరస్ ఉధృతి నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. తిరిగి మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది అనేది తరువాత ప్రకటిస్తారు. అలాగే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది హబీబుల్లా వేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ నిమిత్తం కేసును వాయిదా వేశారు. ఎన్నికలు అయ్యే వరకు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జీఎం రెడ్డి కొనసాగుతారు.
नगर माजी मेयर डीवी सुब्बाराव 90వ जयंती సందర్భంగా बीजेपी मेडिकल सेल केजीहेच్ లో पीपीई కిట్లు పంపిణీ చేసింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి మైథిలి ముందుగా డీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా రెండవ దశ తీవ్రత నేపథ్యంలో తమ ఆసుపత్రి వైద్యులు సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేసిన బీజేపీ మెడికల్ సెల్ విభాగాన్ని అభినందించారు. బీజేపీ నగర అధ్యక్షుడు రవీంద్రారెడ్డి మాట్లాడారు. 18 ఏళ్ళు నిండిన వారికి మే 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు రవికుమార్ కూడా పాల్గొన్నారు. డీవీ సుబ్బారావు గారి జన్మదిన సందర్భంగా బీజేపీ నగర ఆధ్వర్యంలో ఈ పీపీ కిట్లు రవికుమార్ గారు తదితరులు అందరికి పీపీ కిట్లు ఇవ్వడం జరిగింది. కేజీహెచ్కి ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ సందర్భంగా చాలా అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పీపీ కిట్లు, గ్లౌస్, మాస్క్స్ ఇలాంటివి. సో ఇవి ఇవ్వడం మాకు చాలా చాలా సంతోషం. తర్వాత ఇలాంటివి అంటే ఎన్ని సోర్సెస్ నుంచి వచ్చినా కూడా మాకు సరిపోటం లేదు కాబట్టి ఇది చాలా పెద్ద సహాయంగా భావిస్తున్నాను నేను. తర్వాత మాకు ఎప్పుడైనా సరే ఇలాంటివి చిన్న చిన్న సహాయాలైనా సరే మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం ఎందుకంటే ఇది చాలా అవసరమైన సమయం. సో ఈ టైంలో ఇవ్వడం చాలా చాలా హర్షణీయం. తర్వాత ఫ్యూచర్లో కూడా ఇంకా ఇలాంటివి మేము మాకు ఎన్నో అవసరాలు ఉంటాయి వాటిని మేము ఖచ్చితంగా అడిగి వీళ్ళ దగ్గర తీసుకుంటాం. కిట్లు అంటే ఇప్పుడు పీపీ కిట్స్ కొరత అని లేదు, గ్లౌస్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లోనే కొంచెం కొరత ఉంది అంటే కొంచెం స్లోగా వస్తున్నాయి. అక్కడ బయట దొరకడం కూడా కొంచెం కష్టంగా ఉంది కానీ వస్తున్నాయి. లేక పూర్తిగా లేకపోవడం అలాంటిది లేదు. హాస్పిటల్లో ఉన్నాయి కాకపోతే మనం బల్క్గా అవసరపడుతున్నాయి కదా అందువల్ల కొంచెం స్లో డౌన్ అయిందొచ్చు కానీ మాకు లేకపోవడం అనేది అయితే ఏం లేదు. మాస్క్స్ N95 మాస్క్స్ ఎందుకంటే ఇప్పుడు అందరూ N95 మాస్క్స్ వేసుకోవాల్సి వస్తుంది హాస్పిటల్లో ఎందుకంటే ఇది కోవిడ్ సెంటర్ కదా అందుకని అందరికీ అవసరమే. ఆ హాస్పిటల్లో ఎస్పెషల్లీ కోవిడ్ బ్లాక్లో అయితే అందరూ వేసుకోవాలి తప్పదు. ఇంకా మిగతా ఏరియాస్లో కూడా అవసరం పడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉట్టి సర్జికల్ మాస్క్ వేసుకుంటే సరిపోయాయి ఇప్పుడు అలా కుదరడం లేదు. అందువల్ల అవసరం పెరిగింది చాలా ఎక్కువగా పెరిగింది కానీ దాన్ని మేము మొత్తానికి ఎలాగో ఒకలా దాటి రాగలమని అనుకుంటున్నాం ఇలా ఎంతోమంది దాతల సహాయంతో. సో బెడ్స్ కొరత అంటే నంబర్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఇంకా అంత ఉండకపోవచ్చు ఎందుకంటే ఈరోజు నుంచి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది కోవిడ్ పేషెంట్స్కి. సో అవి అవన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఆ బెడ్స్ కాబట్టి ఇంతకుముందు అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. మేడం సిఎస్ఆర్ బ్లాక్లో ఆక్సిజన్ అనేది కొరత ఏదైనా ఉన్నదా మేడం? ఏం లేదు సిఎస్ఆర్ బ్లాక్లో కొరత ఏం లేదు. మాకు అక్కడ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది కదా సెంట్రల్ సప్లై ఉంది దాని నుంచి అది బాగా పనిచేస్తుంది. అది దాన్ని 2-3 రోజులకు ఒకసారి ఫిల్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఏం కొరత లేదు. సిలిండర్స్ కూడా బల్క్ సిలిండర్స్ ఉన్నాయి అక్కడ ఒక 150 ఫిల్డ్ అప్ సిలిండర్స్ ఉన్నాయి ఇంకొక 100 ఈరోజు ఫిల్ చేస్తున్నాము అది కూడా సాయంత్రం లేకపోతే రేపుకి రెడీ అయ్యారు. స్వర్గీయ డీవీ సుబ్బారావు గారు అండి, దుర్వాసుల సుబ్బారావు గారు, వెంకట సుబ్బారావు గారి యొక్క 90వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కేజీహెచ్లో పీపీఈ కిట్లు ఇవ్వడానికి రావడం జరిగింది. అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ఇది కూడా ఈరోజు ఎందుకంటే ఫ్రంట్ లైన్ వారియర్స్గా చెప్పుకునే డాక్టర్లు కానీ నర్సులు కానీ పీపీఈ కిట్లు ఎంత అవసరమో ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఆ సందర్భంగా సింహాద్రి టీఎంటీ వాళ్ళు వాళ్ళ సహకారంతో మనం ఈ పీపీఈ కిట్లు ఈరోజు కేజీహెచ్ సూపరింటెండెంట్ గారికి అందించడం జరిగింది. అలాగే డీవీ సుబ్బారావు గారు మనకు తెలుసు వారు మేయర్గా అనేక సేవలు అందించడం జరిగింది. ఈరోజు విశాఖ పచ్చని విశాఖగా ఉంది అంటే అది ఆ రోజు ఆయన చేసిన కృషి ఫలితం అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విశాఖపట్నానికి
దేశవ్యాప్త ఎటువంటి పేరు గుర్తింపు లేని సందర్భంలో వారు రెండుసార్లు బార్ కౌన్సిల్ కి చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది. క్రికెట్ పట్ల కూడా వారికి ఉన్న మక్కువ క్రికెట్ కూడా వండే ఆయన వేరుగా ఉన్నప్పుడు ఇక్కడ నిర్వహించడం కానివ్వండి, అనేక బాధ్యతలు క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అటువంటి మహానాయకుడిని కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టం. ఈరోజు ఆయన 90వ జయంతిని పురస్కరించిన వారి యొక్క సేవల్ని కొనియాడుతూ ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పే సంకల్పంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక కరోనాకు సంబంధించి కేజీహెచ్ సేవలు అమోఘం. ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పుకుని డాక్టర్లు నర్సులు కానీ వీరందరూ కూడా రెండుసార్లు టీకా తీసుకుని ఉంటే ఈరోజు ఇబ్బంది ఉండేది కాదు. కొంతమంది మాకేమవుతుందని ధీమాతో కానివ్వండి, కొంతమంది టీకా మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా టీకాలు సరిగ్గా తీసుకోకపోవడం అనేది మనం గమనిస్తున్నాం. దయచేసి ఈరోజు చెప్తున్నాను, ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే వాళ్ళు పోలీసులు కానివ్వండి, నర్సులు కానివ్వండి, ఇంకా మన సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానివ్వండి, అలాగే మీడియా సోదరులు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గారు మేము గుర్తిస్తాం. వీరందరూ కూడా దయచేసి రెండుసార్లు టీకా తీసుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా ప్రజల కోసం కష్టపడి మీరు ప్రజల ముందుకు వస్తూ అందరితో సమూహంలో తిరుగుతున్నారు కాబట్టి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చికిత్సను అందించే కోవిడ్ క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా పైనాపిల్ కాలనీ హుదూద్ గృహ సముదాయాన్ని కోవిడ్ క్వారంటైన్ కేంద్రంగా మార్చారు. జీవీఎంసీ 13వ వార్డు పరిధి నగర శివారు ప్రాంత పైనాపిల్ కాలనీలో నిర్మించిన హుదూద్ గృహ సముదాయాన్ని అధికారులు కోవిడ్ క్వారంటైన్ కేంద్రంగా మార్చి తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో కూడా ఈ గృహ సముదాయాన్ని కోవిడ్ క్వారంటైన్ కేంద్రంగా వినియోగించిన సంగతి తెలిసిందే. ఈ కేంద్రంలో 840 పడకలను సిద్దం చేశారు. దీనికి నోడల్ అధికారిగా డాక్టర్ కిషోర్ వ్యవహరిస్తారు. స్వల్ప లక్షణాలతో ఉన్నవారికి ఇక్కడ వైద్య సేవలు అందించనున్నారు. రోగులకు ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఇక్కడ నుంచి వేరే ఆసుపత్రికి తరలించేందుకు 104 అంబులెన్స్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఏపీ టూరిజం విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ రోగులకు భోజనం అందించనున్నారు. స్థానిక కార్పొరేటర్ భర్త కెల్లా సత్యనారాయణ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు అన్ని రకాల సహకారం అందిస్తున్నారు. కిషోర్ నోడల్ ఆఫీసర్ ఫర్ దిస్ కోవిడ్ కేర్ సెంటర్ అట్ ముడ్సిర్లవా పైనాపిల్ కాలనీ. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా పేషెంట్స్ రావడం జరుగుతుంది. మార్నింగే కమిషనర్ మేడం గారు ఇక్కడికి విజిట్ చేశారు. ఇందులో మనకి 10 బ్లాక్స్ ఉన్నాయండి. 10 బ్లాక్స్కి మనకి 32 అంటే ఒక్కొక్క బ్లాక్కి మనం ఇంచుమించుగా ఒక 90 మెంబర్స్ వరకు అకామిడేట్ చేయొచ్చు పేషెంట్స్ని. అండ్ టోటల్గా ఒక 800 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే దీంతో పాటుగా వాళ్ళకి మార్నింగ్ టిఫిన్సు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ ఉంటారన్నమాట. ఒక రిసెప్షన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. అలాగే మనకి సిబ్బందిని కూడా 24x7 అంటే 24 గంటలు కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం. నా పేరు నిరంజన్ రెడ్డి అండి. నేను రీజనల్ ఫైర్ ఆఫీసర్ జీవీఎంసీ. మొత్తం ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఇక్కడ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు మొత్తం మన జీవీఎంసీలో మొత్తం 2 కోవిడ్ కేర్ సెంటర్స్ని మనం ఓపెన్ చేయడం జరిగిందండి. ఒకటేమో ముడసర్లో హుదూద్ కాలనీలో, ఇంకోటి బక్కనపాలెం హుదూద్ కాలనీ. ఇక్కడ ఒక 960 బెడ్స్ వరకు మనం అరేంజ్ చేసాము. అలానే అక్కడ కూడా 960. ఇవే కాకుండా కొన్ని వాల్మీకి భవన్, అంబేద్కర్ భవన్ అని చెప్పేసి చైతన్య క్యాంపస్లు కూడా రెడీ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు విశాఖపట్నంలో ఒక 3000 బెడ్స్ వరకు కూడా రెడీ చేయమని చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ముడసర్లోలో వచ్చేసి మేము క్లీనింగ్ యాక్టివిటీసు, శానిటేషను, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అన్నీ కూడా ఫినిష్ చేసి మొత్తం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మాకు పేషెంట్స్ కూడా రావడం జరుగుతుందని చెప్పారు. ఫుడ్ వచ్చేసి మనకి ఏపీ టీడీసీ ద్వారా మేము అరేంజ్ చేస్తున్నాము.
మిగతా అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ని పెట్టామండి. ముడసర్లోకి వచ్చేసి మనకి సిటీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ గారు, అలానే బక్కనపాలెం వచ్చేసి మనకి డాక్టర్ దామోదర్ గారు, ఈయన ఏడీ హార్టికల్చర్ అన్నమాట. దీంతోపాటు మనకి డాక్టర్ సైడ్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి ప్రిన్సిపల్ గారు మనకు ఒక 20 డాక్టర్స్ని ఇవ్వడం జరిగింది. ఈ డాక్టర్ సహాయంతో మేము షిఫ్ట్ వైజ్ చేసుకుని 24/7 ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జుత్తాడ హత్యల బాధిత కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయి, ఆదుకుంటామని హామీ. కొనసాగుతున్న జేఏసీ ఉక్కు దీక్షలు, ఐఎన్టీయూసీ నేతల సంఘీభావం. జిల్లాలో కరోనా ఉధృతి, ఆందోళనలో ప్రజలు అధికారులు. రైతు బజార్ల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం, డ్వాక్రా స్టాల్స్ ఖాళీ చేయాలని నోటీసులు జారీ. జగన్ సర్కార్కు హైకోర్టు షాక్, విశాఖలో ప్రభుత్వ భూముల వేలంపై స్టే. ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.